అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసి మనము ఐబీపీఎస్ ఇన్స్టిట్యూ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఐబీపీఎస్ డాట్ ఇన్ అనేటువంటి అఫిషియల్ వెబ్సైట్ బ్యాంకింగ్ సెస్క్రిప్షన్కి అఫిషియల్ వెబ్సైట్ అనమాట ఇది మనం ఓపెన్ చేయాలి ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే చూసిన వెంటనే మనకి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ ఏమైతే ఉన్నాయి ఐబీపీఎస్లో ఇవి అన్నీ స్క్రోల్ అవుతాయి అన్నమాట నోటిఫికేషన్ బర్లో అంటే ఫస్ట్ దా ఫస్ట్ డిస్ప్లేలోనే మనకి స్క్రోల్ అవుతుంది కాబట్టి దీన్ని బట్టి మనం నోటిఫికేషన్ ఏదో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అదేవిధంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా అక్కడ స్క్రోల్ అవుతుంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్క్రోల్ అయిన వాటిల్లో రెండోది ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉంది కదా అది మన వెబ్ అది మన లింక్ అనమాట నోటిఫికేషన్ లింక్ ఇప్పుడు దాని మీద మనం ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అదేవిధంగా డేట్స్ నోటిఫికేషన్ సంబంధించిన డేట్స్ ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అదేవిధంగా డేట్ ఫస్ట్ డేట్ వచ్చి నవంబర్ సెకండ్ నుండి స్టార్ట్ అయింది నోటిఫికేషన్ అదేవిధంగా నవంబర్ ట్వంటీ థర్డ్ వచ్చి ఎండ్ అవుతుంది అదేవిధంగా రెండు రెండు ఇరవై మూడు తేదీల మధ్య మనం పేమెంట్లన్నీ కూడా ఫిల్ అప్ చేసుకోవచ్చు ఎయిట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ క్లిక్ ఆర్ న్యూ రిజిస్టర్ అంటే కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి వచ్చి ఆ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనము లాగిన్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ ఎవరైనా ముందే వచ్చేసి అంటే వాళ్ళకి డైరెక్ట్గా పాస్వర్డ్ లాగిన్ ఐడి చేసుకోవచ్చు మనకు అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనము కింద చూసినట్టయితే రెఫరెన్స్ డాక్యుమెంట్స్ అని రెఫరెన్స్ డాక్యుమెంట్స్ అంటే మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి ఈ అప్లికేషన్ సంబంధించిన సిగ్నేచర్ కానీ ఫోటో కానీ అదేవిధంగా రైటింగ్ డిస్ప్లే కానీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన గైడ్లైన్స్ ఏదైతే అవన్నీ ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ మనము గైడ్లైన్స్ ఫర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని ఇచ్చారు గైడ్లైన్స్ ఫర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని ఇచ్చారు ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి అదేవిధంగా హౌ టు అప్లై నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒకసారి క్లారిటీగా చూసుకున్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు మనకి ఇప్పుడు ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ టూ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చి ట్వంటీ కేబీస్ నుండి అదేవిధంగా ఫిఫ్టీ కేబీస్ సైజు మధ్యలో ఉండాలని ఫోటో ఫోటో వచ్చి ఇచ్చారు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో మనం దాన్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి లేదంటే ఎక్కువ ఎక్కువగా తక్కువగా పెట్టే తీసుకోవద్దు అదేవిధంగా సిగ్నేచర్ లెఫ్ట్ ఇంప్రెషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ సైన్ సిగ్నేచర్ తీసుకున్నట్టయితే టెన్ కేబీ నుండి ట్వంటీ కేబీ వరకు సైజ్ ఇచ్చారు అదేవిధంగా లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ తీసుకున్నట్టయితే ట్వంటీ కేబీ నుండి ఫిఫ్టీ కేబీ వరకు అదేవిధంగా రైట్ ద డిక్లరేషన్ ఇన్ ఇంగ్లీష్ క్లారిటీ ఆన్ ఎ వైట్ పేపర్ విత్ ఎ బ్లాక్ పెన్ అన్నాడు ఇది కూడా ఫిఫ్టీ కేబీ నుండి హండ్రెడ్ కేబీ అంటే మనం తీసేటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఈ హై క్వాలిటీలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం కంప్రెస్ చేసి వాడు ఎంత సైజులో అయితే ఎంత క్వాంటిటీలో ఎంత క్వాలిటీలో అడిగాడో మనం ఆ క్వాలిటీలోనే అప్లోడ్ చేస్తే ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకుంటుంది మనం అప్లోడ్ చేసేటువంటి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ ప్రొసీజర్ అని ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ మళ్ళీ మన కోసం అనేసే హౌ టు అప్లై ఒక చిన్న ప్రొసీజర్ ఇక్కడ కూడా మనకు సిగ్నేచర్ లెఫ్ట్ తమ్ము అదే మ్యాటరే కాకపోతే కొద్దిగా డిక్లేర్ ఇచ్చాడు ఇంకొంచెం డిక్లేర్గా ఇక్కడ సిగ్నేచర్ అనేది వచ్చి క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు అని ఇచ్చాడు క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అనేసి సిగ్నేచర్ అని ఇచ్చాడు ఇక్కడ దాన్ని ఖచ్చితంగా పఠించాలి అదేవిధంగా ఫోర్త్ పాయింట్లో మనకి ఒక చిన్న మ్యాటర్ ఇచ్చారు ఆ మ్యాటర్ని మొత్తం మనం వైట్ పేపర్లో బ్లాక్ పెన్తో రాసి నెక్స్ట్ దాన్ని అట్టే ఫిఫ్టీన్ నుండి ట్వంటీ నుండి ఫిఫ్టీ కేబీస్ మధ్యలో ఉండేటువంటి కంప్రెస్ చేసి మళ్ళీ ఇది మనకి అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల మన హ్యాండ్ రైటింగ్ అనేది ఎవరు మాస్క్ ఫ్రాడ్ చేయకుండా మన అప్లికేషన్ ఫామ్ సెక్యూర్గా ఉండేది చాలా అవకాశం ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఫోన్ నెంబర్ ఫోర్త్ పాయింట్ ద టెస్ట్ ఫర్ ద హ్యాండ్ రిటైన్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని క్లారిటీగా ఇచ్చాడు ఈ మ్యాటర్ కింద ఏంటంటే ఐ అంటే నేను ఈ మ్యాటర్ను మొత్తం మనం రాయాల్సి ఉంటుంది రాసి ఫోటో తీసి అదేవిధంగా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ షుడ్ బి ప్రాపర్లీ స్కాన్డ్ ఆర్ నాట్ స్మార్ట్ జనెడ్ అంటే ఖచ్చితంగా స్కాన్ చేయాలన్నమాట సిగ్నేచర్ అనేది తమ్ అనేది క్లారిటీగా ఉండాలి నెక్స్ట్ వచ్చి ఇంకా మనము దీంతో చూసినట్టయితే ఈ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్ అన్నీ కూడా ఈ దీంతో అంతా కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి మొత్తం ఆన్లైన్ పేమెంటే ఉంటుంది కార్డ్ ద్వారా నెక్స్ట్ మిగిలిన వాటి ద్వారా ఏదో ఒకదానో ఇంక ఇంకొక రకంగా చూసినట్టయితే మనము దీనికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని ఒక చూసినట్టయితే అప్లికేషన్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ రెండు కలిపి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ బీబీ క్యాండేస్కి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేవిధంగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ అదర్స్కి మిగిలిన వాళ్ళకందరికీ కూడా ఓసీబీసీ జనరల్ వాళ్ళకందరికీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసినట్టున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా మనకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ అనేది మెయిన్ మెయిన్ డేట్స్ ఆ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం ఇప్పుడు చూసినాం కదా ఇప్పుడు మనం చూసినట్టయితే క్లిక్ హార్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటే వాళ్ళకి వచ్చి ఈ విధంగా సిక్స్ ఫేజెస్ సిక్స్ స్టేజెస్ ఉంటాయి మొత్తము ఈ సిక్స్ స్టేజెస్ కంప్లీట్గా ఫిల్అప్ చేసుకుంటా వెళ్తేనే ప్రాసెస్ అనేది రన్ అవుతుంది నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్స్ అన్నీ ఉంటుంది నెక్స్ట్ ఎయిట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల లాస్ట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది వాళ్ళకి ఫో వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైతే పెడతారో దాంతో మెసేజ్ వస్తుంది ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ని బేస్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకు వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి ప్రొఫైల్ ఏదైతే ఉందో ఫోటో సిగ్నేచర్ అదేవిధంగా రిటర్న్ డిక్లరేషన్ ఫామ్ మొత్తం కూడా ప్రింటౌట్ రూపంలో మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ సిక్స్ ప్రాసెస్ ఈ సిక్స్ స్టేజెస్ కూడా చాలా జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ ఉండేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇదే పాస్వర్డ్ అదేవిధంగా ఏదే నోటిఫికేషన్ పడినప్పటికీ కూడా ఇదే పాస్వర్డ్ ఇదే లాగిన్ ఐడి ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మనకి కరెక్ట్గా ఉంటే మనకి మళ్ళీ మనకి ఈ ఈ ఇవన్నీ అప్లోడ్ చేసిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనకి మన నోటిఫికేషన్ క్లారిటీ కోసం అనేసి ఏ పోస్ట్ అయితే మనకి డౌన్లోడ్ చేసి పెట్టానో అది ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు ఈ కామన్ రిక్రూట్మెంట్ సంబంధించి ఐబీపీఎస్లో మనము స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి గాను వ్యాకెన్సీస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ పోస్టులు మొత్తం తీసుకున్నట్డితే ఎల్టీ ఆఫ్ పోస్టులు మొత్తం తీసుకున్నట్టు ఐటీ ఆఫీసర్ అన్ని స్కేల్ వన్ గ్రేడ్లోవే అదేవిధంగా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ముఖ్యంగా అగ్రికల్చర్ విద్యార్థులకి అదేవిధంగా రాజభాషా అధికారి అదేవిధంగా లా ఆఫీసర్ అదేవిధంగా పర్సనల్ ఆఫీసర్ హెచ్ఆర్ మార్కెటింగ్ ఆఫీసర్ ఈ విధంగా ఆరు రకాలైనటువంటి పోస్టులు ఉన్నటువంటి వీటిని ఈ ఐబీపీఎస్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ కింద వ్యాకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ మెయిన్ ఐబీపీఏ సంబంధించినటువంటి పోస్ట్ అన్నీ కూడా ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇంకోసారి మనం చూసినట్లయితే డేట్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ వీటికి సంబంధించిన డేట్స్ ఒకసారి చూద్దాం రెండవ తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు ఇచ్చారు డేటు అదే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టార్టింగ్ వచ్చి రెండో తేదీ నుండి ఇరవై తేదీ వరకు లాస్ట్ డేట్ వచ్చి ఇరవై మూడో తేదీ పేమెంట్ ఆఫ్ ఫీజ్ కూడా ఇరవై మూడో తేదీ వరకు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ డేట్ వచ్చి ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ డేట్ వచ్చి ఇరవై నాలుగో తేదీ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కండక్ట్ చేస్తారు నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి ఫిబ్రవరి రిజల్ట్ వచ్చి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో డిక్లేర్ చేస్తారు వీళ్ళు ఈ విధంగా మనకి నోటిఫికేషన్ మొత్తం చూసాను ఇక్కడ మనము నేను చేసినటువంటి ఈ స్క్రీన్ రికార్డింగ్ మొత్తం కూడా మీకు ఒక ముఖ్యమైన విషయం ఇది కాబట్టి ఎవరైతే వీడియోలు చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను యూజ్ చేసేటువంటి యాక్టివ్ ప్రెజెంటర్ అనేటువంటి సాఫ్ట్వేర్ని ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ చేసుకోండి ఈ సాఫ్ట్వేర్ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి అదే అదేవిధంగా ఎడిట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఈ సాఫ్ట్వేర్లోనే ఉంది వాయిస్ రిసీవింగ్ కూడా అదేవిధంగా వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగుందని నేను మీకు చెప్తున్నాను యాక్టివ్ ప్రజెంటర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో